శ్రీరామం దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాశ్యఘ్నం దాసరథిం శ్రీనివాసం భజేయనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామావళి వెన్నెల వంటివి. ప్రతి నామానికి ఓ ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ వెంకటాద్రి రాముని యొక్క త్రేతాయుగపు మహత్వాన్నంతా కూడా ప్రతిపాదిస్తున్నటువంటి నామ క్రమము సాగుతూ ఉన్నది. అందులో 241వ నామం ఓం సుగ్రీవాభయదాయ నమః. సుగ్రీవ అభయదః అంటే సుగ్రీవునికు అభయాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వెంటనే ఇచ్చాడు ఆయన. వాలి యొక్క భయాన్ని తొలగించినటువంటి వాడు సుగ్రీవునికి, అంటే వాలిని సంహరించినటువంటి వాడు. అన్నగారైనటువంటి తారాదేవి భర్త తనను హింసించటం అనేటువంటిది ప్రారంభమైంది. నిజానికి సుగ్రీవుడు మంచి మర్యాదతో అన్నగారిని సేవించేటువంటి వాడు. ఎప్పుడూ కూడా ఆయన కంఠంలో వినయమే ప్రతిధ్వనించేది. అందుకే సుగ్రీవః అంటే మంచి కంఠము కలిగినటువంటి వాడు, వినయముతో కూడినటువంటి కంఠము కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. అయితే ఒకనొక సమయంలో వాలిగారి వెనకాల వెళ్ళాడు తమ్ముడు గారు. వెళ్ళి ఒక రాక్షసుణ్ణి గుహలోకి వెళ్ళి వాలి సంహరిస్తూ పోరాడుతున్నాడు. దశాబ్దాలు పాటు పోరాడుతూ ఉంటే అన్నగారు ఎంతటికీ రాకపోతే రక్తం స్రవిస్తూ ఉంటే బహుశా ఈ రాక్షసుడు అన్నగారిని సంహరించేశాడు అని చెప్పి గ్రహించి రాక్షసుని యొక్క భయంకర ధ్వానాలను విని ఆ రాక్షసుడు బయటికి రాకుండా అడ్డుగా మహాబలమైనటువంటి రాళ్లను ఉంచేసి ఉచ్చి రాజ్యరమణం ఆయన పొంది ఆ రాజ్యరమకు తాను ధర్మపాలనే అందిస్తున్నాడు. కానీ క్రోధమూర్ఛితుడైనటువంటి వాలి కావాలనే ఈ విధంగా తమ్ముడు చేశాడేమో అని చెప్పి అపార్థం చేసుకుని సుగ్రీవుణ్ణి దారుణంగా కొట్టి భయభ్రాంతుల్ని చేసి తరిమిగొట్టాడు. అయితే వాలి ఎక్కడున్నా కూడా సుగ్రీవుణ్ణి చంపేద్దామని చూస్తున్నాడు. చిన్న అపరాధము కాకపోవచ్చు సుగ్రీవుడు చేసింది, కానీ తెలియక చేసినటువంటి దాన్ని కూడా క్షమించగలిగినటువంటి హృదయం అన్నగారైనటువంటి వాలికి లేదు, ఆదరించేటువంటి హృదయం లేదు. పరమ కోపిష్ఠుడు, పాపిష్టి స్వభావం కలిగినటువంటి వాడు, ఎంతటి సూర్య ఉపాసన కలిగినటువంటి వాడైనా కూడా ఆ యొక్క వాలి. అటువంటి వాలి సుగ్రీవుడికి భయాన్ని కలిగిస్తూ ఉంటే సుగ్రీవుడు మతంగ మహర్షి శాపము కలిగినటువంటి ఋష్యమూక పర్వతంపైకి వాలి రాడు గనుక ఒకనొక రాక్షసుణ్ణి సంహరించి వాడి శరీరాన్ని ఆ రక్తమాంసాలతో ఉన్నప్పుడు కాలితో తన్నాడు. తంతే ఆ యొక్క రాక్షసుని శరీరం మతంగ మహర్షి ఆశ్రమం ఉండేటువంటి ఋష్యమూక పర్వతం పై నుంచి వెళ్ళి అవతల పడింది. అప్పుడు రక్తపు బిందువులు వచ్చి ఆ పవిత్ర సత్వగుణ సంపన్నమైనటువంటి ఋష్యమూక పర్వతంపై పడటంతో వాలి కానీ వాలిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వస్తే వాళ్ళు తల పగిలి చచ్చిపోతారు ఋష్యమూక పర్వతం పైన అని శాపం పెట్టారు మహర్షి. ఆ సుగ్రీవుడు అక్కడున్నాడు, వాలి అక్కడికి రాడు. కనుక వాలి రానటువంటి ప్రదేశంలో ఉన్నా భయపడిపోతున్నాడు సుగ్రీవుడు. అంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సుగ్రీవుణ్ణి అభయం ఇచ్చి కాపాడినటువంటి వాడు మన రామచంద్రస్వామి. ఆయన్ని నమ్మించి చక్కగా అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుని ఆ యొక్క వాలి నిగ్రహణం చేసి మళ్ళా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి తాను పట్టాభిషిక్తుడైన తర్వాత ఎప్పుడూ నేను నీకు దాసున్నయ్యా అని చెప్పి సుగ్రీవుడు చెప్తూ ఉంటే ఆ సుగ్రీవుడు చేసిన తప్పులను కూడా సరిదిద్ది ఆయన్ని ఆత్మసుఖుడిగా భావించినటువంటి వాడు. ఎందుకంటే సీతమ్మ వారిని చూసి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ద్వారా ఈ యొక్క వార్తను ముందుగా తెలుసుకున్నటువంటి సుగ్రీవాదులు అందరూ మధువనంలోకి వెళ్ళి భోగాల్లో ఉండిపోతే లక్ష్మణస్వామి కోపం వచ్చి, అన్నా నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే రాజ్యరమను సుగ్రీవుడికి ఇప్పిస్తే సుగ్రీవుడు వెళ్ళి భోగముల్లో మునిగి తేలుతున్నాడు, వాడిని నేను శిక్షిస్తానంటే శిక్షించవద్దు, అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాం, సామము తర్వాత దానము, దానము తర్వాత భేదము, వీటిలతో చెప్పు, మనం రాజ్యరమను ఇచ్చి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్న వాడిని శిక్షించకూడదు, అందులో అభయం ఇచ్చినటువంటి వాడిని శిక్షించకూడదు, మరీ వాడు ధర్మచ్యుతిని పొందితే తప్పించి అని చెప్పి చెప్పాడు. అప్పుడు రామ సందేశాన్ని లక్ష్మణస్వామి వెళ్ళి ఇచ్చాడు. నచ సంకుచిత పంథ వాలి ఏనపథో గత, అయ్యా ఇంకా మార్గం మూసుకుపోలేదు, వాలిగారు వెళ్ళింది అని సుగ్రీవుడికి చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు భయంతో వచ్చి తన కర్తవ్యాన్ని పరిపాలించాడు. కనుక వాలిని
ఏ విధంగా నిగ్రహించినా రాముడు బలవంతుడైనా సుగ్రీవుడి విషయంలోకి వచ్చేప్పటికి మృదుత్వాన్నే కలిగి ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో సుగ్రీవ రక్షణ తన బాధ్యతగా భావించాడు. రావణుని మీదకి నిష్కారణంగా దూకినటువంటి సుగ్రీవుడిని కూడా ఎందుకు ఇలాంటి పని చేశావు, నీకేదన్నా అయితే నేను ఏమైపోవాలయ్యా అని ప్రశ్నించినటువంటి వాడు రామచంద్రస్వామి. అటువంటి వెంకటాద్రి రాముణ్ణి మనం వెంకటేశ సహస్రనామావళిలో పరమ దయాంతఃకరణుడిగా తెలుసుకోవాలంటే ఓం సుగ్రీవాభయదాయ నమః నమస్కరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 242వ నామం ఓం దైత్యకాయక్షేపణ భాసురాయ నమః. దైత్యకాయక్షేపణ భాసుర అంటే దుందుభి అనేటువంటి రాక్షసుని యొక్క ఆ దివ్యమైనటువంటి బలవంతమైనటువంటి విస్తారమైనటువంటి దేహాన్ని కాలి బొటకన వేలితో కొన్ని యోజనాల దూరం అవలీలగా అవతల పడేట్టు చేసినటువంటి వాడు మన రామచంద్రస్వామి. త్రేతాయుగపు దైవము యొక్క భుజ బల పరాక్రమములు అనుభవమైనటువంటివి అని తెలుసుకోవాలి. భక్త సంరక్షణ దీక్ష అద్వితీయమైన తెలుసుకోవాలి. ఎందుకంటే ఆశ్రయించినటువంటి సుగ్రీవుడు అభయాన్ని పొందిన తర్వాత చెప్పాడు, అయ్యా మా అన్నగారు మహాబలవంతుడు, ఇదిగో ఈ సాలవృక్షాలను చూడండి, ఈ సాలవృక్షాలు పచ్చిగా ఉన్నప్పుడు మా అన్నగారు వచ్చి ఒక్క పిడిగుద్ది గుద్దితే మొత్తం ఆకులన్నీ పచ్చటివి అన్నీ కూడా రాలి కింద పడిపోతాయి, అంతటి బలవంతుడు మా అన్నగారు అని చెప్పి చెప్తే, ఓహో అలాగా, విషమముగా 7 సాలవృక్షములు ఉన్నాయి, 7 సాలవృక్షములను కూడా బాణముతో కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఇంకా సుగ్రీవునిలో అనుమానం ఉన్నది. అప్పుడు కొంత ఆలోచించాడు ఆయన. ఆలోచించి మీ అన్నగారిలో ఇంకా ఏం బలం ఉంది అంటే దుందుభి అనేటువంటి రాక్షసుని చంపి మా అన్నగారు అలా అవలీలగా విసిరితే అది మతంగ మహర్షి ఆశ్రమం కలిగి ఉండేటువంటి ఈ యొక్క పరమ పవిత్రమైన ఋషిముఖ పర్వతాలు దాటి అది వెళ్ళి పడింది అన్నారు. అది చూపించు ఆ కళేబరాన్ని అన్నారు. ఆ కళేబరాన్ని తన పాదాంగుష్ఠము చేత కొన్ని వేల యోజనాలు అవతల పడేట్టు చేశారు. కాబట్టి రామచంద్రస్వామి వారు అతిమానుషమైనటువంటి బలపరాక్రమ సంపన్నులు. అందులో రాక్షస సంహారం చేయడంలో ఆయనలో ఉండేటువంటిది అద్వితీయమైనటువంటి పరాక్రమం అనేటువంటి సత్యాన్ని ఈ నామం ద్వారా మనం గ్రహించకూడదు. భక్త సంరక్షణ దీక్షాదక్షుడైనటువంటి త్రేతాయుగ దైవం రామచంద్రస్వామి అవలీలగా భక్తులకి తను చేసినటువంటి కార్యక్రమాలు చూపించి ఆ భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని బాగా ఏర్పడేట్లు చేసినటువంటి వాడు. ఆ దుందుభి యొక్క కాయాన్ని అలా అనేక వేల యోజనాలు అవలీలగా పడేట్టు చేశాడు అంటే రామునిలో ఉండేటువంటి శక్తి మనం గ్రహించాలి. ఆయన సూర్యవంశంలో ప్రభవించినటువంటి వాడు, మహాబలభుజ సంపన్నుడు. అందుకే ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన, యా యజ్ఞరక్షణకి తీసుకెళ్తానంటున్నావే, తామరల వంటి కళ్ళు కలిగినటువంటి వాడా మా రాముడు, రాత్రి అయితే చాలు కళ్ళు అలా కమలాల్లా ముకుళించుకుపోతాయి రాముడివి, అంత చిన్న పిల్లవాడిని ఎలా తీసుకెళ్తావు ఆ భయంకరమైనటువంటి రాక్షసుల పైకి అని అంటే, మీరు అనుకునేట్టు రాముడు సామాన్యుడు కాదు, అసామాన్యుడు, ఆయన మనుష్య రూపంలో ఉండేటువంటి మాధవుడు అని చెప్పి చెప్పాడు. నా ఒక్కడికే కాదయ్యా అన్నాడు విశ్వామిత్రుడు. ఏ చే అన్యే తపసి స్థితాహ, ఆయన నారాయణుడు నరరూపంలో ఉన్నాడు అని మహర్షులందరికీ తెలుసు అన్నాడు. కనుక అలాంటి ఆయన మాత్రం రాముడు తాను ఎప్పుడూ కూడా మానవ భావనలోనే ఉన్నాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, ఎందుకంటే తాను దశరథుని యొక్క పుత్రుడిగా భావన చేస్తేనే నరభావనతో వానర సహాయంతో రాక్షస సంహారం చేయగలడు. ఎందుకంటే ఆ యొక్క కశ్యప ప్రజాపతి పుత్రులుగా ఉదయించినటువంటి బ్రహ్మకు ఆ యొక్క వారసులుగా ఉదయించినటువంటి వాళ్ళైనటువంటి రావణ కుంభకర్ణాదులు వరాలను పొందారు. నరుల చేత వానరుల చేత మరణాన్ని మేము పొందము, దేవతల నుంచి మాకు రక్షణనివ్వండి అని చెప్పి బ్రహ్మగారి ద్వారా వరాలను పొందారు. కనుక నరరూపంలోనే ఆయన సంహరించడానికి సాధ్యమవుతుంది. కనుక నరుడిగా ఉండి అతిమానుషమైనటువంటి శక్తిని తాను ప్రదర్శించినటువంటి వాడు. ఆ అతిమానుష లీలలో
మొదటిది ఆ యొక్క అసుర సంహారం అనేటువంటిదే యజ్ఞరక్షణ దీక్ష. యజ్ఞమందు పుట్టినటువంటి రాముడు ఆ యజ్ఞాంతములో పాయసాన్నమును పుత్రకామేష్టి ద్వారా ఆ దశరథ మహారాజు కౌశల్యాదేవి స్వీకరిస్తే వాళ్ళ పుణ్యాల పంట ఉదయించినటువంటి వాడు, యజ్ఞమందు ఆ సీతమ్మ తల్లి చేయి పట్టినటువంటి వాడు, రాక్షసులను యజ్ఞధ్వంసకులను అందరినీ కూడా సంహరించాడు. అటువంటి రాక్షసులు పోయిన తరువాత కూడా కొంతమంది బలవంతులుగా ఉంటారు. వాళ్ళలో కూడా యొక్క దుందుభి వాడి కాయాన్ని అవలీలగా విసిరిగొట్టినటువంటి వాడు, అంటే జీవముతో ఉన్న ప్రేతరూపములో ఉన్న వారి పైన తన బలపరాక్రమాలను ప్రదర్శించగలిగినటువంటి వాడు రాముడు. కనుక రాముడి నామాన్ని పట్టుకుంటే ఇంక వాళ్ళకంతా కూడా జయమే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా అభయమే తప్పించి రామచంద్రుణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళ నుంచి భయం అనేటువంటిదే ఉండదు. కనుక మనం రాముని పవిత్ర నామాలలో ఆయన పదస్మరణ చేస్తూ మనం ఓం దైత్యకాయ క్షేపణ భాసురాయ నమః అనే నామాన్ని పట్టుకుందాం, మన మానవ జన్మ తరింపజేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అమృతోపమానమైనటువంటి నామావళిలో 243వ నామం ఓం సప్తసాల సముచ్చేత్రై నమః. సప్తసాల సముచ్చేత్ర అంటే 7 మద్ది చెట్లను ఒక్క బాణంతో కొట్టేసినటువంటి వాడు మన వెంకటాద్రి రాముడు. మద్ది చెట్టు అంటే ఎంత విస్తారంగా ఉంటుంది, ఎంత బలమైనటువంటి పూనికతో అది మనం ప్రయత్నిస్తే కానీ దాన్ని కోల్చలేం. ఎంతమంది కలిస్తే సామూహికంగా ఒక వృక్షాన్ని పడగొట్టగలుగుతాం. అటువంటిది ఆ రామచంద్రస్వామి ఆ యొక్క సుగ్రీవునికి విశ్వాసం కలిగించటానికి అవి విషమంగా ఉన్నాయి, ఒక వరుసగా లేవు అవి. అటు ఇటుగా ఉండేటువంటి 7 సాల వృక్షాలని కూడా ఏకబాణంతో కూల్చేసినటువంటి వాడు, సుగ్రీవునికి మంచి విశ్వాసం సమకూర్చినటువంటి వాడు రామచంద్రస్వామి. ఆ రామబాణానికి ఎంత తెలివి చూడండి. అలా వరుస క్రమంలో లేనటువంటి 7 సాల వృక్షాలని మద్ది చెట్లను కూడా కొట్టేసి భూమిలో వెళ్ళి గుచ్చుకుని మళ్ళా వచ్చి ఆయన అక్షయమైనటువంటి అమ్ములు పొదిలో చేరిపోయింది ఆ బాణం. కనుక అంతటి బలపరాక్రమ సంపన్నుడైనటువంటి రాముని తత్వాన్ని మహత్వాన్ని మనకి బాగా గుర్తు చేసేటువంటి నామం ఇది ఓం సప్తసాల సముచ్చేత్రే నమః. ఎప్పుడైతే 7 మద్ది చెట్లని ఏకబాణంతో కూల్చవతలు వారేశాడో అవలీలగా, అప్పుడు వరకు నమ్మకుండా ఉండేటువంటి తత్వాన్ని కలిగినటువంటి సుగ్రీవుడు ఇప్పుడు నమ్మాడు. రామచంద్రస్వామికి వినయంగా నమస్కరించాడు, అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు, దుందుభి కాయాన్ని అంగుష్టము చేత ఆయన కొట్టగలిగాడు, అయినా కూడా నమ్మకం కలగలేదు. అంటే దుందుభి కాయాన్ని ఆయన కేవలం కాలిగోటితో విసిరిగొట్టాడు కదా, అప్పుడైనా నమ్మకం కలగచ్చు కదా ఆయనకి అని అనుకోవచ్చు. ఒకప్పుడు అది బలంగా అస్థిమాంసాలతో ఉండింది, ఇప్పుడు ఎండిపోయింది కదా. కాబట్టి ఒకవేళ అలా అవలీలగా రాముడు కొట్టేశాడేమో దాన్ని పాదంతో అని అనుకున్నాడు. అందుకని చెప్పి నిత్య హరితంగా ఉండేటువంటి బలంగా వేళ్లను పూని ఉండేటువంటి ఈ యొక్క సాల వృక్షాలను కొడితే బాగా నమ్మకం వస్తుందని చెప్పి ఈ సాల వృక్షాలని ఒక బాణంతో కూల్చేసిన తర్వాత గొప్ప విశ్వాసం వచ్చేసింది సుగ్రీవుడికి. అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నటువంటి ఆ రామచంద్రుడి యొక్క చరిత్రను విన్నాడు సుగ్రీవుడు. ఆయన అప్పటికే యజ్ఞరక్షకుడిని, అప్పటికే శివధనుర్భంగం చేశాడని వైష్ణవ ధనస్సుని ఎక్కుబెట్టి ఆ యొక్క పరశురాముని యొక్క తపోలోకాలని నిర్జించినటువంటి వాడని అన్నీ తెలిసినటువంటి వాడు. సామాన్యుడా పరశురాముడు, సహస్రబాహుడైనటువంటి కార్తవీర్యార్జుని మదమణిచినటువంటి వాడు, అయినప్పటికీ కూడా భయమే సుగ్రీవుడికి. అటువంటి సుగ్రీవుడికి 7 మద్ది చెట్లను పడగొట్టి విశ్వాసం ఇచ్చినటువంటి వాడు మన రామచంద్రస్వామి. కనుక అలా విశ్వాసాన్ని కలిగించినటువంటి రామచంద్రుని యొక్క నామాన్ని మనం నిరంతరం స్మరించడం వల్ల సుగ్రీవునికి ఆనాడు ఎంతటి విశ్వాసం వచ్చిందో, ఎంతటి శరణాగతి భావం వచ్చిందో, అలాంటి గొప్పదైనటువంటి భావన మన యందు దృఢంగా రావటానికి ఈ నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఓం సప్తసాల సముచ్చేత్రే నమః. అలా 7 మద్ది చెట్లను పడగొట్టినటువంటి వాడు, 7 రామాయణ కాండలలో ప్రశంసితుడైనటువంటి వాడు,
జాలిగుండెలవాడు ఈ ఏడు కొండలపై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆనంద నిలయంలో ఈనాటికి కూడా స్వామి కలియుగానురూపంగా శిలాంతర్యామిగా ఉన్నప్పటికీ ఆ రాముల వారి మేడలోనే ఉన్నాడు. అక్కడ ఏడు తాడి చెట్లను కూల్చడానికి తలను ఏటవాలుగా పెట్టినటువంటి రాముడుగా పునర్వసు నక్షత్రంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి పునర్వసు నక్షత్రానికి కూడా ఆనంద నిలయంలో స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ఆ రోజు విశేషంగా జరిగిన రోజును ఊంజల సేవలో మనం బాగా దర్శించవచ్చు. సహస్రదీపాలంకార సేవలో ఆయన సీతాలక్ష్మణ సమేతుడి తల వంచి ఆ ఏడు తాడి చెట్లను కొట్టినటువంటి రామమూర్తి యొక్క రూపాన్ని దర్శిస్తూ మనం ఈ 243వ నామం ఓం సప్తసార సముచ్చేత్రే నమః అనేటువంటి నామాన్ని మనం తలుచుకుంటే మన మానవ జన్మ సప్త ధాతువులతో పూర్ణమై ఉంటుంది కనుక అది పరిపూర్ణమైపోతుంది. మాధవ శ్రీచరణాంబుజ భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 వెన్నెలల వంటి నామములలో 244వ నామము ఓం వాలి హృతియే నమః. బలవంతుడైనటువంటి వాడు వాలి. ఆయనకు ఉండేటువంటి బలం ఎటువంటిది అంటే ఎదురుకుండా ఎవడైనా నిలబడితే వాడికన్నా 2 రెట్లు బలం ఈయనకు వచ్చేస్తుంది. అటువంటి వాలిని ఏటవాలుగా ఒక వృక్షము ఉంటే ఆ వృక్షము వెనకాలు నిలబడి కొట్టేసినటువంటి వాడు రాముడు. అయితే ఆ సమయంలో సుగ్రీవునితో వాలి పోరాడుతూ ఉన్నాడు మహాబలవంతుడు. అయ్యా, చెట్టు చాటి నుంచి నన్ను కొట్టేవే, ఇదెక్కడే న్యాయం అయ్యా అని ప్రశ్నించాడు వాలి. అప్పుడు ప్రశ్నలు కూడా చాలా అందంగా వేశాడు. ముక్తాఫలాయకరిణం హరిణం ఫలాయ సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ కా రీతి నీతి రియతి రఘువంశవీర శాఖామృగే జరతి తవ బాణప్రహారః. అయ్యా, ముత్యాలు ఏనుగులు కుంభస్థలాల్లో ఉంటాయని, ఏనుగుల యొక్క కుంభస్థలాలను బాణాలతో మహావీరులు కుట్టి చంపడం అనేటువంటిది లోకంలో నేను దర్శిస్తూ ఉన్నాను. అలాగే కేవలము అమాయకంగా ఎప్పుడూ భయపడుతూ ఉండేటువంటి నేత్రములతో ఉండేటువంటి ఆ యొక్క మృగములను కొట్టి చంపుతూ ఉంటారు. అయితే ఆ లేళ్లను కొట్టడంలో వాటి యొక్క మాంసము రుచిగా ఉంటుంది అనే స్వార్థం కిరాతులకు ఉంటుంది. అలాగే సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ, సింహాలని సంహరిస్తారు, వాటి మాంసం ఏం తినకపోవచ్చు, కానీ పోనీ పులి చర్మంలాగా ఆ చర్మం ఏమి ఉపయోగపడకపోవచ్చు, కానీ సింహబలుడు అనేటువంటి పేరు వస్తుంది. ఎందుకంటే అరణ్యానికంతా కూడా శక్తివంతమైంది సింహం గనక మృగరాజుని సంహరిస్తే ఈయన సింహబలుడు అనేటువంటి కీర్తిని పొందుతాడు. కానీ నేను సింహాన్ని కాదే, నేను ఒక మాంసాన్ని మధురంగా కలిగినటువంటి ఒక జంతువుని కాదు, నా కుంభస్థలమందు ముత్యాలు లేవు ఏనుగువలే, మరి నన్ను ఎందుకయ్యా సంహరించావు, కా రీతి నీతి రియతి రఘువంశవీర, అంత గొప్పదైనటువంటి రఘువంశంలో పుట్టేవే ధర్మాత్ములైనటువంటి సూర్యవంశ రాజులలో ఇలాంటి పని ఎవడూ చేయలేదయ్యా ఇంతకు ముందు అని అంటే, అప్పుడు రామచంద్ర స్వామి చెప్పాడయ్యా, నువ్వు సోదరుణ్ణి కూడా బహిభ్రాంతుణ్ణి చేస్తున్నావు, నీ కొడుకైనటువంటి అంగదుడు కానీ, నీ భార్య తార కానీ, నీ సోదరుని భార్య రుమ కానీ వీళ్ళందరూ నీ చావును కోరుకుంటున్నారే, ఇందరిని భయభ్రాంతులను చేసేటువంటి క్రోధ తత్పరతుడివి నువ్వు, ఏ అపరాధం చేయనటువంటి సుగ్రీవుణ్ణి ఆయన దుందుభిన్ను నువ్వు సంహరించలేకపోతున్నావేమో అని భయపడ్డాడు, లేదా మరో రాక్షసుడిని నువ్వు సంహరించలేకపోతున్నావేమో అని భయపడి రాయిని అడ్డుగా పెట్టాడు. అతను చెప్పే లోపలే అతని మాట వినకుండా అతన్ని సంహరించడానికి చూశావు. ఎన్నోసార్లు అతను తన రాజ్యరమ కోసం వస్తే అతన్ని కొట్టి కొట్టి తరిగి కొట్టావు నువ్వు. కనుక మృగాన్ని సంహరించడానికి నేను ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో అటువంటి మార్గాన్ని నేను అనుసరించాను అని చెప్పి వాలిని సంహరించడమే కాదు, వాలి దర్పాన్ని కూడా సంహరించినటువంటి వాడు రాముడు. మర్యాదా పురుషోత్తముడు. నా వానరత్వం ప్రశ్నిస్తే మహోన్నతమైనటువంటి నరత్వం ఇలా ఉంటుంది అని చూపించినటువంటి వాడు. కనుక వాలిని సంహరించడమే కాకుండా వాలి యొక్క సందేహములను తొలగించి వాలి చేత శరణాగతి పొందినటువంటి వాడు మర్యాదా పురుషోత్తముడైనటువంటి వాడు, ఆదర్శమూర్తి అయినటువంటి వాడు, రఘుకులంలో చంద్రునిగా కీర్తింపబడినటువంటి వాడు. అటువంటి రామచంద్రుని యొక్క పదారవింద మకరంద సంసేవాసక్తిలో మునిగి తేలినటువంటి వాళ్ళందరూ కూడా
నిత్యము కూడా పఠించవలసింది రామచంద్రుని నామమే. ఎప్పుడైనా కూడా ధర్మదీక్ష పట్ల బడలిక కలిగినప్పుడు ఓం వాలిహృతే నమః అనేటువంటి నామాన్ని తలుచుకుంటే చాలు, ధర్మదీక్ష యందు బాగా దృష్టి ఏర్పడుతుంది. ధర్మ కార్యముల పట్ల, ధర్మ సూక్ష్మముల పట్ల బాగా దృష్టి ఏర్పడుతుంది. ఎంతో బలవంతుడైనటువంటి వాడు వాలి రావణాసురుణ్ణి, అంతటి మహాబలవంతుణ్ణి శంఖలో ఇరికించుకుని సప్త సముద్రాల్లో ఊపిరి ఆడకుండా ముంచి ఎత్తినటువంటి వాడు బలవంతుడైనటువంటి వాలి. అటువంటి బలవంతుడైన వాలిని ఒక్క బాణంతో సంహరించినటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రుని యొక్క ధర్మదీక్షను, ఆ ధర్మ తత్పరతను, వాలి చేత శరణాగతి పొందినటువంటి మహానుభావుణ్ణి మనం ఆశ్రయిస్తే మన జీవితం పరిపూర్ణమైపోతుంది. కనుక మనం వెంకటేశ్వర స్వామివారి సహస్రనామాల్లో 244వదైనటువంటి ఓం వాలి హృతే నమః అనే నామాన్ని పట్టుకుందాం, మన జీవితాన్ని పండించుకుందాం.